చూడండి, ఇది బైట్ కాస్టింగ్ రాడ్ చిక్కుబడినప్పుడు టెన్షన్ పడద్దు. బైట్ కాస్టింగ్ రీల్ ఇట్లా టాంగిల్ అయినప్పుడు ఇట్లా దిగాలని చూపిస్తుంది. ఇక్కడ మ్యాగ్నెట్ సిస్టమ్ ఉంటుంది, ఇవన్నీ మ్యాగ్నెట్స్. ఫ్రాగ్ని మాత్రం యాక్షన్ చేపించాలి. ఓకే, అప్పుడు మరల్ అటాక్ వస్తుంది. మరల్ ఎప్పుడు కార్నర్లోనే ఉంటుంది. ఇది నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. నా నెక్స్ట్ ఫిషింగ్ ట్రిప్స్ అప్డేట్స్ అన్ని ఇస్తుంటాను అనమాట. ప్లీజ్ డూ ఫాలో. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు నాకు డిఎం చేసి అడగవచ్చు, నేను అట్లా కూడా రెస్పాండ్ అవుతాను. నన్ను చాలా మంది అడుగుతా ఉండే బెయిట్ కాస్టింగ్ రీల్ ఏంటి, రాడ్ ఏంటి, బెయిట్ కాస్టింగ్ రాడ్కి మన నార్మల్ స్పిన్నింగ్ రాడ్కి డిఫరెన్స్ ఏంటి, అసలు స్నేక్ హెడ్ ఈజీగా అంటే బిగినర్స్కి నార్మల్గా రీల్ ఎట్లా యూజ్ చేయడం, క్యాస్ట్ ఎట్లా చేయడం అని నన్ను అడుగుతూ ఉన్నారు కదా. సో మన చందు బ్రో స్నేక్ హెడ్ ఫిషింగ్ చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు, మంచి ఎక్స్పర్ట్. సో అందుకే ఉన్న ఎక్విప్మెంట్ ఏంటి, రీల్ ఏంటి, లైన్ ఏంటి, చిక్కు వచ్చినప్పుడు ఎట్లా దిగాలా, క్యాస్ట్ ఎట్లా చేయాలా, అవన్నీ ఇప్పుడు చూసి మనం నేర్చుకుందాం. ఓకేనా, చూడండి ఇది బైట్ కాస్టింగ్ రాడ్. ఓకే, బైట్ కాస్టింగ్ రాడ్ ఇది. బ్రాండ్ ఏంటిది? ఇది వచ్చేసి పైనీర్ డ్రిఫ్ట్. డ్రిఫ్ట్ చాలా బాగుంటుంది, కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటుంది. మీరు యూజ్ చేసేటప్పుడు కొద్దిగా బరువు అనిపించవచ్చు కానీ చాలా బాగుంటుంది. పెద్ద ఫిష్ మీరు లాగినప్పుడు మీరు రహు లాగొచ్చు, బొచ్చా లాగొచ్చు, అన్నీ రావచ్చు. కాకపోతే బైట్ కాస్టింగ్ వాడటంలో ఈ రీల్ చిక్కుబడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అక్కడ చూడండి ఫ్రాగ్ ఎట్లా కిందికి వెళ్తుందో, ఆ మూమెంట్ ఉండాలి. ఓకే, ఆ మూమెంట్ బ్లాక్ అయిపోవాలి కింద పడగానే. ఒకవేళ బ్లాక్ కాలేదనుకోండి, నేను లూజ్ చేస్తున్నా చూడండి, నేను లూజ్ చేస్తున్నా, ఈ బ్లాక్ కాదు చిక్కుబడిపోద్ది. ఇట్లా చిక్కుబడుతుంది, చిక్కుబడినప్పుడు టెన్షన్ పడద్దు, దీన్ని అలవాటు చేసుకోవాలి చిక్కు తీసుకునే విధానం. చూడండి ఇంత రీల్ తిప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నేను బయటికి తీసుకొని మళ్ళీ రిట్రీవ్ చేసుకొని మీరు అవసరమైనంత టైట్ చేసుకుంటే చూడండి, చిక్కు వచ్చింది. చిక్కు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ కానీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ కానీ చేంజ్ చేసుకోవాలి మీరు. ఇది బేసిక్ థింగ్. ఇది మొదట్లో బాగా ఇబ్బంది అనిపించవచ్చు, తర్వాత ఈజీ అయిపోద్ది మీకు. దీని ప్రైస్ ఎంత రాడ్ది? రాడ్ వచ్చేసి 2800 చేంజ్ పడుతుంది. మీకు ఆ పైపు గీపు అన్ని కలిసి వాళ్ళు పంపిస్తే మీకు 3000-3200 పడుతుంది. రీల్ అయితే నేను యూజ్ చేస్తే రీల్ 3000 రూపీస్. బ్లాక్ మ్యాక్స్ రమసా హోల్సేల్ ప్రైస్ పడుతుంది. హోల్సేల్ 2800 ఉంటుంది మీకు, 2800 ఉంటుంది. దీన్ని అలవాటు చేసుకునే విధానం ఏంటంటే, ఒకటి ఇట్లా పట్టుకోవచ్చు, ఒకటి ఇట్లా పట్టుకుంటే బెస్ట్ రింగ్ ఫింగర్. రింగ్ ఫింగర్ ట్రిగ్గర్ మీద ఉండాలి, ఈ ఫింగర్ ట్రిగ్గర్ మీద ఉండకూడదు. ఓకే, రింగ్ ఫింగర్ ఉండాలి, ఈ మెయిన్ ఫింగర్ వచ్చేసి ముందు ఉండాలి. ఎప్పుడు రీల్ మీద థంబ్ నెయిల్ ఉండాలి, థంబ్ ఉండాలి. ఉన్నప్పుడు మీరు రిట్రీవ్ చేస్తున్నప్పుడు, కింద వదులుతున్నప్పుడు, మీరు త్రో చేసినప్పుడు కూడా ఈజీగా కాస్ట్ అవుతుంది. మీరు ఎంత లాంగ్ అయినా కాస్ట్ చేయచ్చు. ఇంకోటి బెల్ రీల్ ఎట్లుంటుంది అంటే, బెల్ రీలు కింద నుంచి వెళ్తుంది రోపు. చూడండి నేను చూపిస్తా, ఇది బైట్ కాస్టింగ్ రాడ్ కాబట్టి పైనుంచే లైన్ వెళ్తుంది, టాప్ నుంచి వెళ్తుంది. కానీ బెల్ రీల్ కింద నుంచి వెళ్తుంది అంటే మనం ఇట్లా తిప్పాల్సి వస్తుంది, కింద నుంచి రీల్ వెళ్తుంది. పైనుంచి వెళ్ళేది ఏంటంటే బైట్ కాస్టింగ్ రాడ్. బైట్ కాస్టింగ్ నేర్చుకోవాలంటే మినిమం 6-7 మంత్స్ ట్రైనింగ్ అవసరం. కానీ ఈజీగా నేర్చుకునే వాళ్ళకి, అనుభవం ఉన్న వాళ్ళకి ఓకే. అదే ఒక 1-2 మంత్స్, 1-2 మంత్స్ అదే 1 వీక్ ట్రై చేసి అన్న చేపలు పడతాలి అని చెప్పి నాకు మెసేజ్ చేస్తున్నారు. సో మీరు వినొచ్చు, టైం పడుతుంది. సో కొంచెం టైం పడుతుంది, ఓపిక ఉండాలి, ఇంట్రెస్ట్ ఉంటే ఓపిక వస్తుంది. సూపర్. ఇది సిస్టమ్, దీన్ని ఎట్లా వాడాలో అట్లనే వాడాలి. మీరు ఈ ఫింగర్ వాడచ్చు, ఈ ఫింగర్ వాడచ్చు, కానీ ఈ మెయిన్ ఫింగర్ మాత్రం దీని మీద ఉండాలి కంపల్సరీ. అంటే మనకి అడ్జస్టబుల్ పెద్ద చేయున్న వాళ్ళకి ఈ ఫింగర్ మెయిన్ ముందు ఉంటుంది, రింగ్ ఫింగర్ వచ్చేసి ట్రిగ్గర్ మీద ఉంటుంది. బెయిట్ కాస్టింగ్ రీల్ ఇట్లా టాంగిల్ అయినప్పుడు ఇట్లా దిగాలని చూపిస్తుంది. ఇక్కడ ఒక లేడ స్టక్ అవుతుంది, ఒక్కటి తీసేస్తే చాలు. ఇది నేర్చుకోవడం కొద్ది కష్టం, కానీ అర్థం చేసుకుంటే ఈజీ అవుతుంది. సో బిగినర్స్కి ఏం చెప్పిస్తావు? బిగినర్స్ చెప్పేది ఏంటంటే, బైట్ కాస్టింగ్ వాడాలంటే కొంత ట్రైనింగ్ చేయాల్సి వస్తుంది. మీకు ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి, ఇక్కడ ట్రిగ్గర్ ఉంటుంది, ఇది అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఎప్పుడు చిక్కు పడుతున్నప్పుడు కొద్దిగా మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఇక్కడ పాయింట్ ఏ పాయింట్ పెట్టుకుంటే ఆ పాయింట్ ప్రకారం ఇక్కడ గేర్లు ఉంటాయి,
గేర్లు అంటే బ్లాకింగ్ సిస్టమ్ ఉంటుంది ఇందులో, బ్రేకింగ్ సిస్టమ్. ఈ బ్రేక్లు పడేటప్పుడు ఏంటంటే ఒకవేళ రాంగ్ థింగ్ కొడితే వెంబడినే చిక్కు పడుతుంది, దానివల్ల టెన్షన్ పడద్దు. లైట్గా అట్లా వదులుతామే, వదిలినప్పుడు ఇక్కడ బ్రేక్ పట్టుకున్నప్పుడు బ్రేక్ బ్రేక్ వస్తుంది. క్యాష్ చేయగానే మనం ఫింగర్ పెట్టాలి, క్యాష్ పోగానే ఆటోమేటిక్గా బ్రేక్ పడుతుంది. మీరు ఎక్కడైతే ఆపాలనుకున్నారో అక్కడ ఆపచ్చు, కానీ దీంట్లో బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, మ్యాగ్నెట్ సిస్టమ్. చూడండి ఇక్కడ మ్యాగ్నెట్ సిస్టమ్ ఉంటుంది, ఇవన్నీ మ్యాగ్నెట్స్ గేర్స్. ఈ గేర్లు అర్థం చేసుకుంటే మీరు గేమ్ ఈజీగా ఆడవచ్చు. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి ఎట్లా ఓపెన్ చేయాలి? దీంట్లో మీకు 3,000 నుంచి 2,000 నుంచి 1,00,000 రూపాయల దాకా మీకు రీల్స్ దొరుకుతాయి. ఇవి ఇది హోల్డ్, ఇది బ్రెడెడ్ లైన్. ఇదేం బ్రాండ్ రాడ్ రీల్ లైన్? లైన్ వచ్చేసి నేను లోకలే వాడుతున్నాను, చైనా వాడుతున్నా. ఓకే, కానీ దీని స్ట్రెంగ్త్ వచ్చేసి 30 kg. ఓకే, ఇది కనపడటానికి మీకు చాలా చిన్నగా ఉంటుంది, సన్నగా ఉంటుంది, కానీ ఇది 30 kg వెయిట్నే ఆపుతుంది. అది లాగే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు రిట్రీవ్ చేసినప్పుడు అక్కడ ఫ్రాగ్ వస్తుంది, చూసినారా? ఫ్రాగ్ని మాత్రం యాక్షన్ చేపించాలి. ఓకే, అప్పుడు మరల్ అటాక్ వస్తుంది. ఈ గేమ్ వచ్చేసి ఓన్లీ మరల్, ఈ రీల్ వచ్చేసి ఓన్లీ మరల్ కోసం, పటాన్ కోసం. చూడండి ఇక్కడ దీంతో పటాన్లు పట్టచ్చా? పటాన్లు ఈజీగా పడతాయి. ఓకే, కానీ బెల్ సిస్టమ్ ఉండేది కింద వైపు నుంచి ఉంటుంది. ఇది బయట కాస్టింగ్ రాడ్, ట్రిగ్గర్ ఉంటుంది దీంట్లో, ట్రిగ్గర్ పట్టుకోవచ్చు మనం. ఈ మాత్రం అంత లెంత్ తీసుకోవాలి, అంత లెంత్ తీసుకొని మీరు త్రో చేసేటప్పుడు సింపుల్ త్రో చేయాలి. వెళ్ళిపోయింది, చూసారా? చాలా దూరం కార్నర్లో పడి మరల్ ఎప్పుడు కార్నర్లోనే ఉంటుంది, మధ్యలో ఉండదు. ఎక్స్పెక్ట్ చేయొద్దు, మధ్యలో మనకు కొడుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. కార్నర్ గడ్డి వైపు ఉంటుంది, కార్నర్ ఆ గడ్డి వైపు. హోప్ యూ లైక్ డెట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ప్లీజ్ డూ గివ్ ఎ లైక్, షేర్. శ్రీకాంత్ చేస్తుంటాడు, మీరు కూడా చూడండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కూడా కొట్టండి కంపల్సరీ. ఎందుకంటే ఎక్కువ సబ్స్క్రైబర్లు వస్తే ఇంకొద్దిగా ఎక్కువ పని చేయాలనిపిస్తుంది. మేము ఫిషింగ్ చేస్తున్నాం అంటే దానికి అర్థం ఏంటంటే అందరికీ నాలెడ్జ్ ఇస్తాం, మాకు తెలిసింది అంటే మేము కూడా ఎవరైనా సీనియర్స్ ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకుంటాం. సో మీరందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, శ్రీకాంత్ని కొద్దిగా సపోర్ట్ చేయండి, మంచి కురాడు అంతే. థ్యాంక్ యూ. హౌ టు యూజ్ బెయిట్ కాస్టింగ్ రాడ్ అండ్ రీల్, దాని డిఫరెన్స్ ఏంటో కూడా చూపించాను ఈరోజు. ఏదన్నా మీకు డౌట్ ఉంటే తప్పకుండా మీరు షేర్ చేసుకోవచ్చు, మీరు కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే దానికి ఆన్సర్ ఇస్తాం. ఏంటంటే బెయిట్ కాస్టింగ్ రీల్ ఎట్లా వాడాలి, మనం బెల్ రీల్ ఎట్లా వాడాలి, రాడ్ ఎట్లా వాడాలి, దాన్ని యూజ్ ఏంది, దాని పర్పస్ ఏంది, మొత్తం పూర్తిగా మీకు వివరిస్తాం మేము. అంటే మాకు తెలిసిన నాలెడ్జ్ మీకు తప్పకుండా షేర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ప్లీజ్ డూ గివ్ అ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.